అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఈయన పేరు మీకు తెలుసా పీమా ఖాతు అని అంటారు ఈయన ఏం చేస్తున్నాడు అంటే ఒక ప్రముఖ వ్యక్తి ఈయన పేరు మేజర్ రాలింగ్ నియో ఖాతింగ్ అని అంటారు ఈయనకు ఒక వార్ మెమోరియల్ అనేది కట్టబోతున్నాడు సో ఇందులో ఏమిటి ప్రత్యేకత అంటే ఈ వార్ మెమోరియల్ అనేది తావాంగ్ అనబడే ఒక జిల్లాలో ఈయన కట్టబోతున్నాడు అంటే ఇప్పుడు ఈ మేజర్ కాతింగ్ అనబడే వ్యక్తి ఎవరు అంటే ఒకప్పుడు బ్రిటిష్ ఇండియాలో ఆఫీసర్గా ఉండేవాడు రెండవ ప్రపంచ యుద్ధంలో అతను ఒక సైనికుడు చాలా చాలా గొప్ప వ్యక్తి సో ఇతనికి సంబంధించి ఒక మెమోరియల్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో తావాంగ్ అనబడే ప్రాంతంలో కట్టబోతున్నారు సో ఈ తావాంగ్ అని అన్నప్పుడు నా అనుభవం చెప్పాలంటే నేను షిలాంగ్ దాకా వెళ్ళానండి తావాంగ్ చాలా దగ్గరలోనే ఉంది మీరు వెళ్ళవచ్చు అని చెప్పి మా డ్రైవర్ చెప్పాడు కానీ అక్కడికి వెళ్ళడము చాలా చాలా కష్టమండి పదివేల అడుగులు మీకు సముద్ర తలానికన్నా పైకి వెళ్ళాలి ఎటు చూసినా మంచు కొండలు ఉంటాయి అంత ఈజీ కాదు కాబట్టి తావాంగ్ వెళ్ళాలి అనేది ఒక కలగానే ఉండిపోయింది సో మీలో ఎవరైనా అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళి తావాంగ్ వెళ్ళు ఉంటే మాత్రము మీరు కామెంట్ సెక్షన్లో మీ అనుభవం అనేది పెట్టండి సో ఆ ప్రయత్నాలు చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నా సో ఇప్పుడు తావాంగ్ విషయం వచ్చింది కాబట్టి ఇదంతా కూడా మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు ఈ తావాంగ్ అనే ప్రాంతం ఏమిటి అంటే చెప్పాను కదా ఇది ఒక అద్భుతమైన ప్రదేశం అని చెప్పి ఒకప్పుడు ఇది టిబెట్లో లో ఉండేది సో ఇది ఇందులో విషయం సో ఈ తావాంగ్ అనేది మీకు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది భారతదేశం వైపు ఉంటుంది ఇప్పుడు చూడండి చైనా నెగోషియేటర్ ఒక వ్యక్తి ఇతని పేరు డయాబింగ్వాన్ అంటారు ఈ డయా అనేవాడు ఒక చైనా నెగోషియేటర్ ఇతను ఏమన్నాడంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో భారతదేశానికి చైనాకు మధ్య ఎప్పుడు ఏదో ఒక గొడవలు జరుగుతూ ఉన్నాయి కదా సో దీనికి సంబంధించి నేను ఒక పరిష్కారాన్ని చెప్పగలను ఎప్పుడు చెప్పగలను ఈ తావాంగ్ అనబడే ప్రాంతాన్ని న్యూఢిల్లీ చైనా భూభాగం అని ఒప్పుకుంటే వెంటనే సమస్య అంతా కూడా తీరిపోతుంది నేను నెగోషియేట్ చేసి సాల్వ్ చేస్తాను అంటే నిన్ను తన్ని తగలేస్తాము అని చెప్పేసి ఇండియా చెప్పేటప్పటికి ఇతను వెళ్ళిపోయాడు అంటే తావాంగ్ మనకి ఎంత ముఖ్యమని అనడానికి ఇది మనకే కాదండి చైనాకు కూడా అంతే ముఖ్యము అన్నట్టుగా మీకు అటువైపు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అందుకే చైనా పదే పదే ఈ అరుణాచల్ ప్రదేశ్ అనేది సౌత్ టిబేట్ అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు సో ఈ గొడవ కూడా ఎలాగా ఎందుకు చైనా అరుణాచల్ ప్రదేశ్ ని సౌత్ టిబెట్ అని చెప్తారు అనేది చాలా మందికి తెలియదు కాబట్టి నేను ఈ వివరాలు చెప్తున్నాను ఏమీ లేదండి బ్రిటిష్ ఇండియా మన దేశాన్ని పాలిస్తున్నప్పుడు మీకు తావాంగ్ అనే ప్రాంతం మీకు టిబెట్లో లో ఉండేది సో ఉన్నప్పుడు ఏమిటి అంటే మీకు లార్డ్ మ్యాక్మోహన్ అని చెప్పి అంటారు ఇదే మ్యాక్మోహన్ లైన్ అని చెప్పేసి ఇదంతా కూడా టిబేట్ భూభాగము ఇదంతా కూడా భారతదేశ భూభాగం అని చెప్పి ఆ బార్డర్ లైన్ వేసిన వ్యక్తి ఇతనే దీనే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇవాళ మాట్లాడుతున్నాం దానికి ప్రథమ కారకుడు ఎవరు అంటే సర్ హెన్రీ మ్యాక్మోహన్ అంటారు సో ఈ మ్యాక్మోహన్ వేసిన లైన్ను చైనా ఎప్పుడు కూడా ఒప్పుకున్నది లేదు కానీ చైనా ఎందుకండి ఇక్కడికి రావాలి గొడవలను ఉంటే టిబేట్కి భారతదేశానికి మధ్య కదా ఉండాలి చైనా ఎక్కడి నుంచి వచ్చింది అంటే చైనా అప్పుడు సీన్లోనే లేరు సో టిబేట్ భారతదేశం అని రెండు దేశాలు ఎప్పుడు కూడా కలిసిమెలిసే ఉండేవాళ్ళు అలా చూసుకున్నప్పుడు బ్రిటిష్ ఇండియా మీకు టిబేట్లోకి వెళ్ళి ఈ ప్రాంతం అంతా కూడా బ్రిటిష్ ఇండియాలోకే వస్తుంది అన్నప్పుడు కూడా టిబేట్ ఏమీ అనలేదండి సో ఇలాగ తవాంగ్ అనబడే ప్రాంతము మీకు భారతదేశంలోకి వచ్చేసింది అంటే తావాంగ్ ఎంత ముఖ్యమో అంటే మీకు ఎటు చూసినా కూడా అద్భుతమైన మంచు కొండలు ఉంటాయండి కానీ ఇది చాలా చాలా చిన్న జిల్లా అంటే యాభై వేల మంది ప్రజలు మాత్రమే ఇక్కడ నివసిస్తూ ఉంటారు అంటే అంత చిన్నది ఇందులో మోంపా ట్రైబల్స్ అని అంటారు ఈ మోంపా ట్రైబల్స్ వాళ్ళే మీకు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యంగా తావాంగ్లో నివసిస్తూ ఉంటారు ఈ మోంపా ట్రైబల్స్ మీకు టిబేట్లో కూడా నివసిస్తున్నారు అంటే ఇది ఇది ఒక కామన్ ప్లేస్ అనమాట మోంపా ట్రైబల్స్కి అంటే మొత్తం అరుణాచల్ ప్రదేశ్లో అరవై వేల మంది మోంపా ట్రైబల్ ఉంటే అందులో మీకు తావాంగ్ లోనే ఎక్కువ శాతం నివసిస్తూ ఉంటారు అలాగే వీళ్ళు టిబెట్లో లో కూడా ఉంటూ ఉంటారు సో వీళ్ళు నివసించే ప్రాంతము చాలా చాలా సెన్సిటివ్ కాబట్టి ఒకవైపు చైనా ఒకవైపు భూటాన్ ఒకవైపు భారతదేశం ఈ తావాంగ్ ని చాలా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు అంటే ఒక్కొక్కసారి మీకు భూటాన్ రాజు కూడా ఈ తావాంగ్ వచ్చి తన విడుదల నివసించి మళ్ళీ భూటాన్ వెళ్ళిపోతూ ఉంటాడు సో అంత ముఖ్యమైన ప్లేస్ తావాంగ్ కాబట్టి చైనా ఏమంటుంది అంటే ఈ భూభాగాన్ని మాకిచ్చేయండి ఇది మాదే ఒక ప్పుడు ఇది టిబెట్లోనే కదా ఉండేది ఇచ్చే ఇండియన్ అన్నప్పుడు మనం ఎప్పుడూ కూడా ఒప్పుకోలేదు ఒకనొక సందర్భంలో తావాంగ్లో ఇటు భారతీయులు నివసించకూడదు అటు చైనా వాళ్ళు నివసించకూడదు అన్న పరిస్థితి కూడా ఉండేది కానీ ఇప్పుడు ఈ మెమోరియల్ అంటున్నాను చూసారా మేజర్ కాతింగ్ ఈయన ఈయన ఈ డెబ్బై ఏళ్ళుగా ఈ తావాంగ్ అనే ప్రాంతము భారతదేశంలో ఉండడానికి ప్రథమ కారకుడు ఎలాగా అన్నాం అనుకోండి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత బ్రిటిష్ ఇండియా ఆ ప్రభుత్వం ఏంటంటే ఈ తావాంగ్ని గాలికి వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు సో చైనాను ఆక్రమించుకోలేదు భారతదేశం కూడా ఆక్రమించుకోలేదు ఇది టిబెట్లో ఒక భూభాగంగానే అలాగే ఉండిపోయింది కానీ మేజర్ క్యాథింగ్ ఏం చేశారు అంటే పంతొమ్మిది వందల యాభైలో అస్సాం రైఫిల్స్ ఈ సైన్యాన్ని పట్టుకొని నేరుగా అయిన తావాంగ్ వెళ్ళారు అంటే చైనా దేశస్థులు వచ్చే లోపల ఈయన ఏం చేశారు అంటే ఈ తావాంగ్ అనే ప్రాంతాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నారు తెచ్చుకోవడంతో ఏంటంటే ఇక్కడ భారతీయులు వెళ్ళి నివసించడం మొదలు పెట్టారు అంటే చిన్న చిన్న గ్రామస్తులు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆ తావాంగ్లో ఉండడము ఇక్కడ ప్రపంచంలో చాలా గొప్ప ఒక బుద్ధిస్ట్ మాన్స్ట్రీ కూడా మీకు ఉందండి ఇది ఒక అద్భుతంగా ఉంటుంది సో దానికి ఒక అద్భుతమైన ప్రొటెక్షన్ కూడా మేజర్ కాతింగ్ ఇచ్చాడు కాబట్టి అరుణాచల్ ప్రదేశ్లో ఈ తావాంగ్ ఎంత ముఖ్యమో దానిని కాపాడిన మేజర్ కాతింగ్ అనే వ్యక్తి చాలా చాలా గొప్పవాడు అని చెప్పి మీకు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నవాళ్ళు మాట్లాడుకుంటారు అంటే పంతొమ్మిది వందల అరవై రెండులో మీకు తావాంగ్ వార్ మెమోరియల్ చెప్పి ఒక మెమోరియల్ని మనం కట్టాము కానీ దానికన్నా ముఖ్యం పంతొమ్మిది వందల యాభైలో ఈ తావాంగ్ని భారతదేశంతో చేర్చినవాడు అవి ఎవరు అంటే మేజర్ కాతింగ్ కాబట్టి ఇతని కోసము ఒక మెమోరియల్ కట్టాలి అని చెప్పేసి మీకు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి మీకు పీమా కాతు ఆలోచిస్తున్నాడు ఆలోచించడం కాదండి ఇప్పుడు అక్కడ కట్టబోతున్నాడు కాబట్టి రేపు మనం అక్కడికి వెళ్ళామనుకోండి అనుకోండి ఇక్కడ మేజర్ కాతింగ్ విగ్రహం ఉంది ఇతని కోసం మెమోరియల్ ఉంది అంటే ఎందుకు ఉంది అని చెప్పి భారతీయులకు తెలిసే ఛాన్స్ లేదు కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఓహో అరుణాచల్ ప్రదేశ్లో ఈ తావాంగ్ని ఇతనే కాపాడాడు అన్నమాట లేకపోతే పంతొమ్మిది వందల యాభై తరువాత చైనా వచ్చి తావాంగ్ను ఆక్రమించి ఇంత అద్భుతమైన ప్రాంతము భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయేది అలా కాదు దీనికి ముఖ్య కారకుడు మేజర్ కాతింగ్ అని చెప్పి మనకు తెలియాలి ఖచ్చితంగా భారతీయులు అంత అద్భుతమైన ఒక ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఆ ప్రాంతము నా ఇండియాలో ఉందనేది నాకు చాలా గర్వంగా ఉంటుంది సో అలాంటి ప్రాంతాన్ని ఎవరు కాపాడారు అంటే మేజర్ కాతింగ్ కాబట్టి అతని కోసం అక్కడ ఒక గొప్ప మెమోరియల్ అనేది కడుతున్నారు అతని స్టాచ్యూ అనేది మెయిన్ మార్కెట్ లో కూడా వీళ్ళు పెడుతున్నారు ఈ విధంగా అరుణాచల్ ప్రదేశ్ భారతదేశం యొక్క భూభాగం చైనా నువ్వు సౌత్ టిబేట్ అని ఎన్నిసార్లు చెప్పినా కూడా మా మేజర్ కాతింగ్ తావాంగ్తో సహా అరుణాచల్ ప్రదేశ్ను కాపాడాడు ఇది ఎప్పుడు కూడా భారతదేశం యొక్క భూభాగమే అని చెప్పడానికి ఎందుకంటే ఇవాళ చూడండి లడాక్ దగ్గర ఇదే గొడవ ఇదే స్టాండ్ ఆఫ్ లో ఈ భూభాగం అంతా కూడా మాది అని చెప్పి చైనా చెప్పుకుంటది కాదు కాదు మాది అని చెప్పే చెప్పుకుంటారు అరుణాచల్ ప్రదేశ్ నుంచి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది మీకు లడాక్ దాటి కారాకోరం రేంజ్ దాకా వెళుతుంది కాబట్టి ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఈ సరిహద్దుల్ని మనం కాపాడుకోవాలి కాబట్టి ఆ లడాక్ ఉదాహరణగా తీసుకొని ఇవాళ భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే అంటే ఈ అరుణాచల్ ప్రదేశ్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన వాడినే ఆ లోకల్గా ఉండే స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇమీడియట్గా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు సో అందులో ఒక భాగంగానే మీకు మేజర్ కాతింగ్ యొక్క స్టాచ్యూ అనేది వీళ్ళ పెట్టబోతున్నారు ఒక పెద్ద మెమోరియల్ కడుతున్నారు అరుణాచల్ ప్రదేశ్ తావాంగ్ భారతదేశ భూభాగం అని చెప్పి చైనాకు చెప్పడానికే ఈ పని చేస్తున్నారు చైనాతో ఉన్న స్టాండ్ లో అరుణాచల్ ప్రదేశ్ కూడా ఇవాళ ఉంది కాబట్టి అందులో తావాంగ్ చాలా ముఖ్యమైన భూభాగం కాబట్టి దీనికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకోవాలి సో మీకు అలాంటి వివరాలు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎవరైనా అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళి తావాంగ్ వెళ్ళుంటే కూడా మీ అనుభవాలు మీరు కామెంట్స్లో రాయండి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్